కాకపోతే 2014 ఎన్నికలకు ముందు మీరు చేసిన పాదయాత్ర 142 రోజుల పాదయాత్ర అని చెప్పారు. 141 141 రోజుల పాదయాత్ర చేశారు. అంటే 151 రోజుల పాదయాత్ర చేసిన మీరు అదే స్థాయిలో మీ కుమార్తె వివాహానికి కూడా పాదయాత్ర తరహాలోనే గడప గడపకు వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మరీ పిలిచారు. ఇక్కడ గడప గడ వెడ్డింగ్ కార్డు ఎవరో వెళ్ళి పిలవల. దాదాపు 80% ఇళ్ళకి నా భార్య వెళ్ళింది. ఒక 15% ఇళ్ళకి నా సొంత తమ్ముడు వెళ్ళాడు. ఒక 5% ఇళ్ళకి నేను వెళ్ళా. స్వయంగా మేమే కుటుంబమే ఇంకెవరం కాదు. ప్రతి ఇంటికి పిలిచారు మీ కుమార్తె. అంటే ఒకటి నాగరాజ్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, దానికి కారణం ఎవరు? ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, రూరల్ ప్రజలు గెలిపించారు, పంపించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వాళ్ళు ఇళ్ళ తేడా లేకుండా పెళ్ళికి పిలవాలా, అది కూడా మా కుటుంబ సభ్యులే వెళ్ళి పిలవాలా, రెండు పాప పెళ్ళి ఆ విధంగా చేయగలుగుతాం లేదో, ఈ పాప పెళ్ళి చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి మా కుటుంబం వెళ్ళి పిలిచింది. మీ అల్లుడు ఏం చేస్తారు? నెల్లూరే. నా వేంకుడు కాంట్రాక్టరు, నా అల్లుడు బెంగళూరులో ఉంటాడు. ఏం చేస్తారు? బిల్డరు. మీ అల్లుడు బిల్డరా? బిల్డరు. ఏం పేరు? బాలానంద రెడ్డి. అబ్బాయి బీటెక్ చేసి ఎంబీఏ చేస్తున్నాడు. కొంతకాలం సౌత్ ఆఫ్రికాలో మైనింగ్లో కూడా కూడా మామూలుగా కాస్త కొద్దిగా డిఫరెంట్. ఎట్లా? బీటెక్ చేసి ఎంబీఏ చేసి మళ్ళీ బిల్డర్ కలిపాడు. అంటే వాడు ఫాదర్ కాంట్రాక్టర్. ఈ అబ్బాయి కొంతకాలం జాబ్ కూడా చేసినట్టున్నాడు. తర్వాత పెళ్ళేప్పటికే జాబ్ లేదు. మీ కుమార్తె ఏం చేస్తారు? నా పాప బీటెక్ చేసి ఎంబీఏ చేసింది. ఓ సేమ్ బీటెక్. మెరిట్ స్టూడెంట్ నా కూతురు. ఏం పేరు? హైందవి. హైందవి. హైందవి చెన్నై ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఎంబీఏ. ఓకే. సీట్ వచ్చింది, రిట్లో వచ్చింది. ఏం జాబ్ చేస్తుంది ఇప్పుడు? లేదు, ఐసీడబ్ల్యూ ఇంటర్ కంప్లీట్ చేసింది, డిగ్రీ చదువుతుంది, అంటే ప్రైవేట్గానే. ఓకే ఓకే. ఐసీడబ్ల్యూ చేసింది. ఇప్పుడు అంత అవసరం ఉందంటారా? అంటే నేను ఖచ్చితంగా ఐసీడబ్ల్యూ కంప్లీట్ చేయమో అని చెప్పాను. ఓకే. అంటే పెళ్ళప్పటికే ఇంటర్ కంప్లీట్ అయింది, తర్వాత డిగ్రీ కంప్లీట్ కావాలా. వాస్తవానికి నాకు చిన్నప్పటి నుంచి కూడా నా బిడ్డలు ఏం చదువుతున్నారో నాకు అంత సరిగ్గా తెలిసేది కాదు. మొత్తం నా మిస్సెస్. నాకు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వరం నా భార్య. తన గ్రాడ్యుయేటా? బిఎస్సి హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఓకే. 10th క్లాస్ వరకు ఆమె ట్యూషన్ చెప్పేది నా బిడ్డలిద్దరికి. నా బిడ్డలిద్దరికి చెప్పేది. ట్యూషన్ ఖర్చు కూడా మిగిలిపోయింది మీకు? అంటే బాగా ట్యూషన్ ఖర్చే కాదు కదా ఇంపార్టెంట్, ఆమె చెప్పడం అనేది బాగా ఇంపార్టెంట్ కదా. అంతేలేండి. నా బిడ్డలిద్దరికి చిన్నప్పటి నుంచే నా భార్య చెప్పేది, అమ్మా మీ డాడీ ఏదో సంపాదిస్తాడు అనుకుంటే జరిగే పనులు కాదు, మీ డాడీ రాజకీయాలే, ఇంకేముండవు, కాబట్టి మీరు బాగా చదువుకోండి, మీ చదువు మిమ్మల్ని కాపాడాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా మోటివ్ చేసింది. అట్నే ఇద్దరు బాగా ఇద్దరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, నా ఇద్దరు బిడ్డలు కూడా. పెద్ద పాప హైందవి, చిన్నపాప వైష్ణవి. ఆమె ఏం చేస్తుంది? కోయంబత్తూరు అమృతాలో బీటెక్ చేసింది. తర్వాత ఒక 11 months ఢిల్లీలో వాజీరాంలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. కోచింగ్ తీసుకుంది హైదరాబాద్లో. ఏమన్నా ఇప్పటికే ఇప్పుడైనా ఒక స్టేజ్ అన్న అయిపోయిందా? లేదు, జూన్లో ఎగ్జామ్ ఉన్నట్టుంది. అంటే మన లక్ష్మణ్ గారు అనుకుంటా, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు, వారిది ఒక హాస్టల్ ఉంది హిమాయత్ నగర్లో. అంటే మొత్తం ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అక్కడ ఉండి చదువుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉంది. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చేసారు? ఢిల్లీలో 11 months అయిపోయింది. ఢిల్లీలో వాజీరాంలో 11 months కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈ అంటే ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా కలిసి ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటారు. అక్కడ 1 year నుంచి హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పుడు జూన్ 18 ఇప్పుడు జూన్లో ఉంది ఎగ్జామ్ ఉంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తుంది పాప, చిన్న పాప చూసుకొని ఆమెకు కూడా